శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం, పెద్దాపురం, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ. అమ్మవారి దేవాలయ చరిత్ర ప్రకారం 17వ శతాబ్దంలో పెద్దాపురం మనోజీ చెరువుకి అతి సమీపంలో గ్రామదేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిసారు. ప్రస్తుతం శ్రీ మరిడమ్మ అమ్మవారు ఉన్న ప్రదేశమంతా చిట్ట అడవిగా ఉండేది. ఒకసారి ఆ అడవిలో పశువులు కాపరులకు 16 ఏళ్ల యువతి కనిపించింది. నేను చింతపల్లి ఆడపడుచును, నేను ఈ ప్రదేశంలో ఉన్నాను అని మా వాళ్ళకి చెప్పండి అని చెప్పి మాయమైంది. ఈ వింతను చూసిన పశువుల కాపరులు వెనువెంటనే చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు. అంతకు మునిపే శ్రీ మరిడమ్మ అమ్మవారు చింతపల్లి వారి కలలో కనిపించి తనకి మనోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా మనోజీ చెరువు చుట్టుపక్కల ప్రాంతములు వెదుకగా వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె శ్రీ అమ్మవారి ప్రతిరూపంగా దర్శనమిచ్చింది. ఈ గద్దెను అక్కడే ప్రతిష్ఠించి తాటాకుపాక వేసి అలనాటి నుండి నిత్య ధూపదీప నైవేద్యాలు చెల్లించి ఆరాధించడం ప్రారంభించారు. పూర్వకాలంలో కలరా, మసూచి లాంటి వ్యాధులు ప్రబలి ఊరిలో అనేక మంది మృత్యువు బారిన పడుతుండేవారు. పెద్దాపురం పరిసర ప్రాంతాల నుండి కలరా, మసూచి మహమ్మారిని పారత్రోళిన తల్లిగా అలనాటి నుండి నేటి వరకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి పూజాది కార్యక్రమములు నిర్వహిస్తున్నారు. దేవస్థానమునకు శ్రీ పోతురాజు స్వామివారు క్షేత్రం పాలకుడిగా ఉన్నారు. ప్రతి సంవత్సరము ఆషాఢమాసంలో నెల రోజుల పాటు ఈ మరిడమ్మ అమ్మవారి జాతర ఎంతో వైభవముగా 37 రోజుల పాటు జాతర జరుగును. రాష్ట్రం నలుమూలల నుండి మరిడమ్మ అమ్మవారి దర్శనం కోసం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఒక్క ఆదివారం రోజున దాదాపు 40 నుండి 50 వేల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు సమర్పించుకుంటారని ఆలయ కమిటీ సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.